హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కొరకు ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంటర్మీడియట్ ఓన్లీ ఎంపీసీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అదేవిధంగా ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సెలెక్ట్ కావడానికి దీంట్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అది 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ జారీ అయిందండి. సో ఇది అశోక్ నగర్లో ఉంది, వరంగల్ రూరల్ డిస్టిక్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే, సో ఖచ్చితంగా 2019 పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణుడై ఉండాలి, అదేవిధంగా వన్ టైంలో ఉత్తీర్ణుడై ఉండాలి. సో దాంతోపాటుగా విద్యార్థులు గౌట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, గౌట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్ ఆర్ అదర్ గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ దీనికి ఎలిజిబుల్గా ఉన్నారండి. దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళను 1:3 పిలవడం జరుగుతుంది. ఆ 1:3 ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ అయిన విద్యార్థులను మాత్రమే దీనిలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారండి. సో స్టూడెంట్స్ షుడ్ పాస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ March 2019, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావాలి. తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియం వాళ్ళు అర్హులే. దాంతోపాటుగా పేరెంటల్ ఇన్కమ్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కు అర్బన్ అయితే 2 లాక్స్, రూరల్ అయితే 1.5 లాక్స్ మించి ఉండకూడదు. అదేవిధంగా దీని యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కనుక చూసినట్టయితే 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ 40 మార్క్స్, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 15, బయాలజికల్ సైన్స్ 5 మార్క్స్ ఉన్నాయండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్గా ఉంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 8th to 10th క్లాస్ నుంచే రావడం జరుగుతుందండి, ఆ బేసిక్స్ నుంచే. సో దీంట్లో మొత్తంగా సీట్లు కనుక చూసినట్టయితే 80 సీట్లు ఉన్నాయండి. దీంట్లో 80 సీట్లు ఓసీ, అదే ఓపెన్ కాంపిటీషన్లో 5, BC 5, SC 5, మైనారిటీస్కి 5, ఎస్టీస్కు ఎక్కువ సీట్లు ఉన్నాయండి. ఎస్టీ విద్యార్థులకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. 58 సీట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో లంబాడి వాళ్ళకు 35, కోయకు 7, గోండ్కు 5, ఎరకల క్యాస్ట్కు 2, అదేవిధంగా పీవీటీజీస్ కొండరెడ్డి, కోలం, చెంచు, తోటి వాళ్లకు 4, ఆల్ అదర్ ఎస్టీ సబ్ ట్రైబ్స్కు 5, అదేవిధంగా గురుకులం ఎంప్లాయీస్ కోటా కింద 1, స్పోర్ట్స్ కోటా కింద 1 కేటాయించడం జరిగిందండి. మొత్తంగా 80 సీట్లుగా ఉన్నాయండి. దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2 జూలై 2002. సో 2 జూలై 2002 కంటే ముందు జన్మించి ఉండకూడదు అని ఇవ్వడం జరిగింది. అండ్ నాట్ లేటర్ దాన్ 1 జూలై 2005. సో 2005ని 1 జూలై 2015 కంటే ముందు జన్మించి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి గురుకులానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధిత అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోవాలంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో దీనికి ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ 16th April 2019 రిలీజ్ అయింది. దీనికి లాస్ట్ డేట్ 28th April 2019 అండ్ హాల్ టికెట్స్ 1 May 2019 డౌన్లోడ్ అవుతాయండి. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది May 5th 2019. అదేవిధంగా అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ 1:3 20/5/2019. డేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 26/5/2019. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు సైనిక్ స్కూల్ 1 June 2019. దీనికి సంబంధిత ఎంట్రన్స్ May 5th 2019 జరుగుతుంది. సో ఇది 10 to 1 PM అండి. సో టైం 10 to 1 PM. మొత్తంగా మనం ఇప్పుడు చూసినట్టయితే ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 40, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 15, బయాలజీ 5 మార్క్స్, టోటల్ 100 మార్క్స్గా ఉన్నాయండి. ఇక ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే హైట్, ఈ రకంగా మనం స్క్రీన్ పైన చూస్తున్నామండి, హైట్ వెయిట్ రేషియో ఈ రకంగా ఉండాలి. అదేవిధంగా మిగతా ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం పూర్తి నోటిఫికేషన్ ఇదంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫిజికల్ కండిషన్స్ కూడా రన్నింగ్ 2.4 కిలోమీటర్స్ ఇన్ 15 మినిట్స్ అని, స్కిప్పింగ్ పుషప్స్ అండ్ సిటప్స్ మినిమం 20 ఈచ్ అని, ఈవెన్ చాలా కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. దీన్ని మీరు పూర్తి నోటిఫికేషన్ కొరకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ గమనించగలరు.
సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు మీ తోటి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే మీ స్టూడెంట్స్కు మీ పిల్లలకు ఇది చేరేలా చూడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.